భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణిగూరులోని భద్రాద్రి పవర్ ప్లాంట్ ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పవర్ ప్లాంట్లో పిడుగుపడి జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరిగాయి. ప్లాంట్ను సందర్శించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అగ్ని ప్రమాదంలో సుమారు 25 కోట్ల నష్టం జరిగిందని అంచనా వేశారు. సర్వేలు చేసి పూర్తి నష్టాన్ని వెల్లడిస్తామని తెలిపారు. మొదటి యూనిట్లో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందన్న అధికారులు విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణకు చర్యలు చేస్తున్నట్లు గారు. మరోవైపు ప్రమాదానికి సంబంధించిన వివరాలను మంత్రి తుమ్మల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఎస్ బలరామ్, నిన్న రాత్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ కి సంబంధించి ప్లాంట్ పైన పిడుగుపడడంతో ఒకసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో పాటు దాదాపు 25 కోట్ల రూపాయల మేరకు ఆస్తి నష్టం జరిగిందని కూడా ఈ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా విచారణకు ఆదేశం చేయడంతో ఒకసారిగా ఉన్నతాధికారులు మొత్తంగా లక్ష్మయ్య డైరెక్టర్, థర్మల్ పవర్ డైరెక్టర్ అనేటువంటి లక్ష్మయ్య, సి రత్నాకర్ కూడా అధికారులతో కూడా పూర్తిగా విచారణకి రావడం జరిగింది. విచారణ మొత్తం పూర్తిగా పరిశీలించారు. ఎక్కడెక్కడ మొత్తం ఎంత నష్టం జరిగింది అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించినప్పటికీ అధికారులు రావడం కొంత ఆలస్యంగా జరిగినప్పటికీ ప్రాణ నష్టం జరగలేదని కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రాత్రి పడిన పిడుగుపడిన ఘటనలో ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడం, ఎగిసిపడిన మంటలను అదుపు చేయడానికి అటు ఫైర్ ఇంజన్లు కావచ్చు సిబ్బంది శ్రమించారని కూడా చెప్తున్నారు. మొత్తంగా థర్మల్ పవర్ ప్లాంట్ సంబంధించిన ప్రాంతాల్లో పిడుగు పడకుండా ఉండేందుకు లైటర్ కండక్టర్ ఏర్పాటు చేశారు. లైటనింగ్ కండక్టర్ సంబంధించి ఎక్కడ కూడా ఏర్పాట్లు లేవని కూడా తెలుస్తుంది. అదేవిధంగా విమర్శ కూడా వినిపిస్తున్నాయి. మరోపక్క చూస్తే లైటనింగ్ కండక్టర్ సంబంధించి పిడుగుపడిన ఘటనలు సీసీ కెమెరాలో మొత్తం కూడా ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నప్పటికీ దాదాపుగా మొదటి యూనిట్ సంబంధించి కూడా 270 మెగావాట్ల విద్యుత్ కు మొత్తం కూడా నిలిపివేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం దీనిపైన ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా విచారణకు ఆదేశం చేశారు. ఇప్పటికే గతంలో కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి కుమార్ గారు కూడా పూర్తిగా థర్మల్ పవర్ ప్లాంట్ పైన కూడా పనితీరు పైన కూడా సమీక్ష సమావేశాలు చేశారు. అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం పైన కొంత అధికారులు అలజడి ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. బలరామ్, థ్యాంక్ యూ.